హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా జాన్వీ కలెక్షన్స్ నుంచి ఈ జ్యువెలరీ అంతా కూడా నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి. అలాగే మేడం దగ్గర స్పెషల్స్ ఏంటంటే కనుక మీకు వీడియో ఎండింగ్ వరకు ఒకసారి మీరు చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి ఈ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నింటినీ కూడా షేర్ చేస్తున్నారు. అలాగే మీరు అంటే లైక్ అన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైస్లోనే ఉన్నాయండి. ఎక్కడ కూడా మేడం మీకు ఎక్స్ట్రా మార్జిన్స్ పెట్టుకోవడం కానీ ఎక్కడ మీకు అలాగే ప్లస్ షిప్పింగ్స్ పెట్టడం కానీ జరగలేదన్నమాట. సో నార్మల్గా రెగ్యులర్ జ్యువెలరీ ఏదైనా సరే, అంటే లైక్ ఇప్పుడు మామూలుగా సింగిల్ పీస్ ఉంటాయి కదా, చౌకర్స్ కానీ బ్యాంగిల్స్ కానీ లేకపోతే మీకు మన నల్లపూసలు కానీ ఇలాంటి ఏ తీసుకున్నా, లాంగ్ సెట్ కానీ విడివిడిగా ఒక్క పీస్ తీసుకునే దేనికి కూడా మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది లేదండి. ఓన్లీ కోంబో సెట్స్కి మాత్రమే మీకు ప్లస్ షిప్పింగ్ అనేది పడింది. మీరు అబ్జర్వ్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది మనకి ఎలా ప్రైస్ అలాగే ప్లస్ షిప్పింగ్ ఉందా లేదా అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే కబర్ మన నడుము వడ్డానాలు అంటాం కదా, వాటికి కూడా ఉంది. లిటిల్ బిట్ వెయిట్ ఉన్న వాటికి మాత్రమే మనకి ప్లస్ షిప్పింగ్ పడింది, మిగిలిన అన్నిటికీ కూడా మనకి యాజ్ యూజువల్ నార్మల్ ప్రైసే ఇచ్చారండి. నెక్స్ట్ మేడం దగ్గర వచ్చేసి మీకు శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మేడం దగ్గర ఇంకా కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఇంకా ఒకవేళ వాటిలో ఏదైనా కలెక్షన్ కావాలంటే కూడా మీకు మేడం అనేది సెండ్ చేస్తారు. అలాగే నేను ఇచ్చే ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు కస్టమర్స్ అనమాట. లైక్ ఒకవేళ మీరు రీసేలర్స్ అయ్యి మీరు కనుక ట్రూలీగా మీరు దాని త్రూ బిజినెస్ చేసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు రీసేలర్స్ అని మేడంకి పిన్ చేయండి, మెసేజ్ చేయండి. మ్యామ్ మిమ్మల్ని సపరేట్గా తన యొక్క రీసేలర్స్ గ్రూప్లో మ్యామ్ మిమ్మల్ని అందులోకి తీసుకుని వెళ్తారు. డైలీ అప్డేట్స్ ఉంటాయి, కొత్త మోడల్స్ ఇస్తారు, అలాగే రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి. సో డెఫినెట్గా మీరు గ్రూప్ లింక్స్ త్రూ ఎవరైతే రీసేలర్స్ ఉన్నారో దాని త్రూ మీరు మేడం సపరేట్ రీసెల్లింగ్ త్రూ మీరు హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఇచ్చిన ప్రైస్ అన్నీ కూడా మీకు కన్ఫ్యూజన్ లేకుండా అందరికీ ఒకటే ప్రైస్ ఇచ్చారు. మీరు సింగిల్ జ్యువెలరీ సెట్ తీసుకున్నా సరే మీకు సేమ్ ప్రైజేనండి. మీకు అంతే తప్ప ఎక్స్ట్రాగా ఇంకా ఏది పడదు. రీసెలర్స్కైనా సేమ్ ప్రైస్ ఉంది, అలాగే కస్టమర్స్కైనా ఇక్కడ సేమ్ ప్రైస్ ఉంది. మీరు అనుకోవచ్చు రీసెలర్స్ కదా మాకు ఇంకా తక్కువ రావాలనేసి, ఒక్కసారి మీరు రీసెలర్ అని చెప్పి మీరు రీసెలర్ గ్రూప్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే కనుక మ్యామ్ మిమ్మల్ని ఎప్పుడు కూడా డైలీ అప్డేట్స్తో చాలా రీజనబుల్ ప్రైస్తో మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రీసేలర్స్కి ఐ మీన్ కస్టమర్స్కి కూడా ఎప్పుడు తన డిఫరెన్స్గా చూడలేదు, బట్ రీసేలర్స్ త్రూ బిజినెస్ రీసేలర్స్ త్రూనే చేస్తారు, అలాగే కస్టమర్స్తో కస్టమర్స్ బిజినెస్ చేస్తారు కాబట్టి సేమ్ మీకు ప్రైజెస్ మాత్రం తను ఈక్వల్గానే ఇచ్చారనమాట. సో ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఒకసారి కలెక్షన్స్ చూడండి, అలాగే తన కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి, మీరు అవి కూడా చూడండి. సో మనకి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా మేడం ఇచ్చున్నారు. సో దాని త్రూ మీకు ఏం భయం లేదు. అండ్ కోడ్ జ్యువెలరీ అలాగే నాన్ కోడ్ జ్యువెలరీ కూడా రెండింటిని కూడా మెయింటైన్ చేస్తారండి. ఒకవేళ మీరు వాటిలో కలెక్షన్స్ కావాలంటే కూడా మీరు అవి కూడా కలెక్ట్ చేసుకుని చూసి బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు పర్సనల్గా కూడా తీసుకోవచ్చు అండి. మీరు అడగండి, మేడం దగ్గర ఉన్నటువంటి కలెక్షన్స్ అన్నింటినీ కూడా మీకు గ్రూప్లో పెడతారండి. అలాగే ఫ్రెండ్స్, క్యాష్ ఆన్ డెలివరీ అయితే కనుక లేదు, ముందే అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు షిప్పింగ్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వెయిట్ మీద ఉంటుంది వెయిట్ మీద ఉండదు అనేసి. డ్యామేజ్ వస్తే మాత్రం పక్కాగా మీకు రిటర్న్ చేస్తారు ఆ రీప్లేస్మెంట్. సో అది మీ అండర్స్టాండింగ్, మీ జ్యువెలరీ పైన. సో మనకి దాని మీద మేడం మీకు ఏది కావాలంటే అది అరేంజ్ చేస్తారనమాట. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మంచి కలెక్షన్స్ విత్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. అండ్ ఇంకొక స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే కనుకండి, అది రీసెలర్స్ అయినా సరే ఉంది, కస్టమర్స్ అయినా సరే ఉంది, ఏంటంటే కనుక క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. మినిమం మనకి 1 మంత్లో కనుక 10 ఆర్డర్స్ మన మేడం దగ్గర చేయగలిగితే కనుక క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా, సో మేడం చెప్తారు మీ గ్రూప్స్లో. సో దాని త్రూ కూడా మీకు మళ్ళీ మనీ అనేది బ్యాక్ అవుతుంది. సో దాని త్రూ కూడా మీరు గిఫ్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. సో అది కూడా మీకు వర్కౌట్ అవుతుంది, అటు బిజినెస్ అవుతుంది, ఇటు అట్ ద సేమ్ టైం మళ్ళీ క్యాష్ బ్యాక్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ ఆఫర్ కూడా గుడ్ ఉందండి. ఖచ్చితంగా నా ఈ వీడియో అటు మీ కస్టమర్స్కి హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ జ్యువెలరీ, అలాగే రీసెలర్స్కి, అలాగే నా ఈ వీడియో త్రూ మీకు బిజినెస్ రెండు అవుతాయనే నమ్మకంతో నా ఈ వీడియో అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను వీడియోలో ఇచ్చినటువంటి నెంబర్, వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉండింది, అలాగే కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ నెంబర్ రెండింటిని కూడా నేను కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో దాని త్రూ మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకుని మీరు మనీ అనేది వేసి తీసుకోవచ్చు అనమాట. సో హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో వీడియో ఫస్ట్ జ్యువెలరీ ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి, సావధానంగా విత్ ప్రైస్తో. మీకు సింగిల్ కావాలన్నా స్క్రీన్ షాట్ చేసి మేడంకి వేసినా కూడా మీ ఇంటి అడ్రస్కి వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.
అండ్ ఫ్రెండ్స్, కొత్తగా నన్ను చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఖచ్చితంగా నా ఈ వీడియోస్ త్రూ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో బిజినెస్ అయితే బిజినెస్ త్రూ కానివ్వండి, లేకపోతే హోల్సేల్ ప్రైస్లో మీకు సింగిల్ పీస్ కానివ్వండి, పక్కనే వచ్చే బెల్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు క్లిక్ చేసి ఆన్లైన్ నోటిఫికేషన్ని ఆన్ చేసి పెట్టుకోండి. సో అన్నింటినీ కూడా మీరు స్టాక్ అవుట్ అవ్వకుండానే తీసుకుంటారు. అండ్ స్పెషల్గా చెప్పేది ఏంటంటే కనుక, ఈ మధ్యన నా కామెంట్స్లో నేను జనరల్గా గమనిస్తున్నాను, చాలా వాళ్ళు వేరే వాళ్ళు కూడా మా దానిలో జాయిన్ అవ్వండి అనేసి మీకు వాట్సాప్ గ్రూప్ లింక్స్ పెడుతున్నారు. అలాంటి లింక్స్లో అయితే కనుక మీరు జాయిన్ అయ్యి మీరు అమౌంట్ అనేది వేయొద్దండి. ఏదైతే నేను చూపించానో సో దాని త్రూ మీరు వెళ్ళడం అనేది సేఫ్ ఉంటుంది. సో ఖచ్చితంగా మేడం త్రూ, మేడం లింక్స్ త్రూనే వెళ్ళండి. ఒకవేళ ఏదైనా గ్రూప్ ఫుల్ అయిపోతే కూడా మీరు మేడంకి పర్సనల్గా అయినా సరే వాట్సాప్ చేసి మేడంనే అడగండి, మేడమే మిమ్మల్ని కావాలంటే గ్రూప్లో యాడ్ చేసుకుంటారు తప్ప. సో వేరే ఫేక్గా ఉన్నటువంటి వాటిలోకి వెళ్ళి మీ మనీ అనేది పోగొట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఇది నేను నా తరపుకెళ్ళి నేను సిన్సియర్గా చెప్తున్నటువంటి అడ్వైజ్ అన్నమాట. థ్యాంక్ యూ.